మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడని, ఈరోజే స్వామివారి కళ్యాణం జరిగిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. ఈరోజు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లిగాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేస్తారు లేదా చూస్తారు. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. కొంతమంది ఈరోజు పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు కూడా పోస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే 14 జన్మల పాపాలు దోషాలు పోతాయి. అపర కోటీశ్వరులుగా మారిపోతారు, అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి సకల శుభాలు కలుగుతాయి. ఒంటికి దివ్యశక్తి వస్తుంది, రోగాలు పోయి ఒంటికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్ట దరిద్రాలు పోయి జన్మ జన్మల పాపాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వర్లు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడతారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావున చంపటం మన తరం కాదు. కానీ ఈశ్వర తేజాంశ సంభూని వలనే వీడికి మరణము ఉంటుందని చెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయినటువంటి పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వర్లు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోనికి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్ని హోత్రునిలోనికి ప్రవేశింపబెడతాడు. అగ్ని దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్
కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. అప్పుడు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్ళారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృతికల వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనేక పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతటా స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను, మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు. ఆ తరువాత సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిస్తాడు. అది కూడా మార్గశిర శుద్ధ షష్ఠి రోజే జరిగింది. అందుకే ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా పిలుచుకుంటూ ఉన్నాము. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత విధి విధానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం. చలిబాధన తట్టుకోలేని, ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని, మన శక్తి కొలది సాటివారికి సహాయపడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది ఈ పండుగ. ఈరోజు దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో ఉత్తరేణి ఆకులను కానీ వేప ఆకులను కానీ వేసుకుని స్నానం చేయాలి. కుదిరితే చిటికెడు, పుట్ట మన్ను కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయండి. మీకు దగ్గరలో పుట్ట ఉంటే ఆ పుట్ట దగ్గర కొంచెం మన్ను తీసుకొచ్చుకొని మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉత్తరేణి ఆకులను కానీ లేదా వేప ఆకులను కానీ స్నానం చేసే నీటిలో చేతితో బాగా నలిపి వేసుకొని స్నానం చేస్తే 14 జన్మల పాపాలు దోషాలు పోతాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అపర కోటీశ్వరులుగా మారిపోతారు, అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి సకల శుభాలు కలుగుతాయి. ఒంటికి దివ్యశక్తి వస్తుంది, రోగాలు పోయి ఒంటికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి, దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు స్నానాన్ని పొద్దున్న ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చేసేయాలి. ఎందుకంటే ఈరోజు ఉదయం పూట నీటిలో అగ్ని సూర్యుడు ఉంటారు. సూర్యశక్తి అగ్ని తేజస్సును పొందాలంటే ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేయాలి. కనుక ఈరోజు ఉదయమే నిద్రలేచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్నానం చేయండి. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈరోజు పుట్టలో పాలు పోసిన భక్తులకు సర్వదోషాలు తొలగిపోతాయని నమ్మకము. ఈ రోజున మహిళలు తెల్లవారగానే లేచి తలస్నానం చేసి ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తారు. దగ్గరలో పుట్టలు ఉన్నవారు పుట్ట దగ్గరకు వెళ్ళి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజను నిర్వహించి చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు నైవేద్యంగా పుట్ట వద్ద సమర్పిస్తారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. అలాగే పుట్టమన్ను అందరూ చెవులకు పెట్టుకుంటూ ఉంటారు. అలా చేస్తే వినికిడికి లోపం రాదని నమ్మకము. కన్నెపిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని నాగరూపుడైన సుబ్రహ్మణ్యుడు అనగా స్కందుడు అనుగ్రహంతో పిల్లలందరూ కూడా విద్యావంతులవుతారని నమ్మకము. తెలియక చేసిన తప్పుల వల్ల తమందరినీ క్షమించి చల్లగా చూడమని సుబ్రహ్మణ్య షష్ఠి నాటి పుట్ట పూజలోని అంతరార్థం. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు పొరపాటున కూడా ఆ స్వామివారికి ఒక నైవేద్యం పెట్టకూడదని పండితులు అంటూ ఉన్నారు.
సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏమిటంటే చలిమిడి, నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, పానకం, ఆవు పాలు. ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి తిథి రోజు ఈ నాలుగు అంటే చలిమిడి, చిమ్మిలి, పానకం, ఆవు పాలు నివేదన చెయ్యాలి. ఎందుకంటే ఈ నాలుగు నైవేద్యాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టం. కానీ ఎవరైనా సరే ఈరోజు ఈ నైవేద్యాన్ని అంటే ఈ అత్యంత భయంకరమైన దానిని నైవేద్యంగా పెట్టకూడదు. ఈరోజు చాలామంది పుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు, కానీ అలా అస్సలు చేయకూడదు. పుట్టలో కోడిగుడ్లు వెయ్యమని ఏ శాస్త్రం చెప్పలేదు. ఈరోజు అలా చేశారంటే మహాపాపం కలుగుతుంది. కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా ఇలాంటి నైవేద్యాలు సమర్పించకూడదు. ఈరోజు కేవలం స్వామివారికి చలిమిడి, చిమ్మిలి, పానకం, ఆవు పాలు ఈ నాలుగు మాత్రమే సమర్పించాలి. ఇవే స్వామివారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు. వీటిని మాత్రమే నివేదన చెయ్యాలి. సంతాన దోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, సంతానం కోసం అవస్థలు పడుతున్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, ఉపవాసం చేయటం తప్పనిసరిగా చేయాలి. సంతానం కలగడానికి శక్తి కావాలి. శక్తి నిర్వీర్యం చేస్తే సంతానం కలగదు. కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. సంతానానికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు సుబ్రహ్మణ్య స్వామి. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడటం కోసం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవాలి. కాబట్టి ఈరోజు వండని పదార్థాలు అంటే చలిమిడి, చిమ్మిలి, పానకం, ఆవు పాలు మాత్రమే నివేదన చేయండి. పొరపాటున కూడా గుడ్లు పుట్టలో వేయవద్దు. అయితే ఎంతో ప్రసిద్ధి ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆడవారు పుట్టలో పాలు పోసేటప్పుడు ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ రంగు చీరలను కట్టుకుని పుట్టలో పాలు పోస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ మూడు రంగులలో ఏదో ఒక చీరను కట్టుకుని రేపు సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. కేవలం ఆడవారు అనే కాదు, పిల్లలు, పెళ్ళి కాని స్త్రీలు, మగవారు అందరూ కూడా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించి పుట్టలో పాలు పోస్తే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులనే ధరించి పుట్టలో పాలు పోస్తే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. మీకు ఉన్న దోషాలు, ఈతి బాధలు, శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ రంగు చీరలు కట్టుకుని పూజలు చేస్తే మీ భర్తకు వందేళ్ల ఆయుష్ పెరుగుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ రంగు దుస్తులను ధరించి స్వామివారిని మనసారా ఆరాధించి పూజించి సేవ చేస్తే మీకు స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంటిలో, వృత్తి వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.